ఆంధ్ర ప్రదేశ్ లో ప్రముఖ పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. అక్టోబర్ 15 నుంచి 9 రోజుల పాటు జరిగే ఈ శరన్నవరాత్రి ఉత్సవాలలో దుర్గమ్మవారు 10 అలంకారాల్లో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఈ ఏడాది దసరా ఉత్సవాలలో దుర్గమ్మవారి అలంకారాల్లో మార్పులు చేశారు. వాస్తవంగా నవరాత్రులలో మొదటి రోజు కనకదుర్గాదేవి స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చేవారు. ఇప్పుడు ఆ స్థానంలో శ్రీ మహాచండీ అలంకారంతో అమ్మవారు భక్తులను అనుగ్రహించారు. దసరా రోజున దుర్గాదేవి రెండు అలంకారాల్లో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. దసరా రోజు ఉదయం శ్రీ మహిషాసుర మర్దినిగా, మధ్యాహ్నం నుండి శ్రీ రాజరాజేశ్వరి దేవిగా దుర్గమ్మ భక్తులను అనుగ్రహిస్తారు. నవరాత్రులలో ముఖ్యమైన మూలా నక్షత్రం రోజున దుర్గమ్మ చదువుల తల్లి సరస్వతీదేవిగా దర్శనమిస్తారు. అక్టోబర్ 20వ తేదీ మూలా నక్షత్రం రోజున అమ్మవారికి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. నవరాత్రి ఉత్సవాలకు ఇంద్రకీలాద్రికి భక్తులు పోటెత్తుతున్నారు. మరోవైపు ఇంద్రకీలాద్రి కొండపై రాళ్లు విరిగి పడుతున్నాయి. దీంతో ఆలయ అధికారులు అప్రమత్తమై భక్తుల క్యూ లైన్లో మార్పులు చేశారు. నవరాత్రులలో మొదటి రోజు అమ్మవారి దర్శనం కోసం తెల్లవారుజామున 4 గంటల నుండే ఇంద్రకీలాద్రికి భక్తులు క్యూ కట్టారు. అయితే అమ్మవారి దర్శనం ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమవుతుందని పోలీసులు క్యూ లైన్లో ఉన్న భక్తులను వెనక్కి పంపించేశారు. దీంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తమకు ఉదయం 4 గంటల నుంచే అమ్మవారి దర్శనానికి అనుమతి ఇస్తున్నామని, ఆన్లైన్లో 1000 రూపాయలు పెట్టి టికెట్లు కొనుక్కుని వచ్చామని, ఇప్పుడు దర్శనం 8 గంటల తర్వాత అని చెప్పటం ఏంటని మండిపడ్డారు. అయితే నవరాత్రి మొదటి రోజు కనుక అమ్మవారికి స్నప్నాభిషేకం నిర్వహించిన అనంతరం 9 గంటలకు భక్తులకు దర్శనాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది.